Praise the Lord. Jesus the King of Kings Ministries ద్వారా దేవుని మాట అనే కార్యక్రమాలను వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రత్యేకమైన వందనాలు. నాన్నగారైన బ్రదర్ రాజా గారు వాక్య సందేశం అందిస్తారు. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మరోసారి టీవీ కార్యక్రమం ద్వారా మీ అందరి ఎదుట నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించే కృపాభాగ్యం దేవుడు కలుగు చేసినందుకై దేవాది దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ మరోసారి వందనాలు తెలియపరుస్తున్నా. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని మాటలు మనం ధ్యానిద్దామా. దేవాది దేవుడు ప్రతి ఒక్క మనిషిని కూడా ఒక మంచి స్వభావం కలిగి ఆ మనిషి యొక్క స్వభావాన్ని బట్టి మంచి సాక్ష్యాన్ని ఆ వ్యక్తికి ఇచ్చి ఒక నూతనమైనటువంటి కార్యాలు దేవుడు ఆ వ్యక్తి పక్షాన చేయాలని ఎన్నో ప్రణాళికలు కలిగి ఉంటాడు. ఒక మాట, ప్రతి ఒక్కరి పక్షమై దేవునికి ఒక ప్రణాళిక ఉంది. మీ పట్ల దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఉండవచ్చు. అయితే మనము దేవుని సన్నిధిలో ఎలా జీవించాలి, దేవునికి కనబడినట్లుగా దేవుని యొక్క దృష్టికి మనం ఎలా ఉండాలన్నటువంటి విషయాన్ని కాస్తంత గమనిద్దాం. ఎలా జీవిస్తే దేవుడు ఎలా మనకు తోడై ఉండి ఏ కార్యాలు మన పక్షమై దేవుడు చేస్తాడో ఆ విషయాల్ని కూడా పరిశుద్ధ లేఖనాల్లో నుంచి మనం ధ్యానిద్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాం, ఆ వాక్యాలను చదువుకుని దేవుని సన్నిధిలో ఆశీర్వదించబడదాం. మత్తయి సువార్త 5:5 చదువుకుందాం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. ప్రైజ్ లార్డ్. అక్కడ చదవబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనిస్తే సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకున్నదురు అనేటువంటి మాట మనకు అక్కడ కనబడుతుంది. సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు ధన్యులని పరిశుద్ధ లేఖనాల్లో నుంచి ఇప్పుడు మనం చదువుకున్నాం. అయితే మన స్వభావం ఎలా ఉంది, మనం ఎలా ఉన్నాం, మనం సాత్వికంగా ఉన్నామా? సాత్వికంగా ఉన్నటువంటి మనుషులైతే గనక నిశ్చయముగా దేవుడు వారికి తోడై ఉంటాడన్న సంగతి మనం ఇక్కడ గ్రహించుకోగలగాలి. ఒకటి, సాత్వికత గురించి రోజున ఆలోచన చేద్దాం. సాత్వికులు ధన్యులు అన్నటువంటి మాట మనకి ఇక్కడ కనబడింది. చూడండి, సాత్వికులు అంటే మరొక మాటగా మనం గమనిస్తే సాధు హృదయము కలిగినటువంటి వారు, సాధు స్వభావం కలిగినటువంటి వారు, మంచి స్వభావం కలిగినటువంటి వారు. అంతే, ఇతరులకి కీడు చేయక ఒకవేళ వాళ్ళకి నష్టం కలిగినా సరే ఇతరులకి మేలు చేసేటువంటి విధంగా చేసేవాళ్ళని సాత్వికులు అనొచ్చు. లేదంటే కనుక ఎటువంటి వాటిల్లోకి జోక్యం చేసుకోకుండా తను తానుగా చక్కగా యథార్థత కలిగి దేవునికి సన్నిధిలో భయభక్తులు కలిగి సంచరించేటువంటి ప్రతి చోట కూడా వారు మంచి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు రానేసి ఒక గొప్ప సాక్ష్యం పొందినటువంటి వారిని కూడా వీరు సాత్వికులు, వీరు మంచివారు అనేసి మనం ఎంతో ఎన్నో విషయాల్లో మనకు మనంగా ఆ సాక్ష్యాన్ని పొందుకుని ఉండవచ్చు. లేదంటే అనేక మందిని అంటూ మనం వింటూ ఉండవచ్చు. అయితే గమనించండి, సాత్వికులు ధన్యులని లేఖనం చెప్తుంది. ఈ రోజున అటువంటి ధన్యకరమైనటువంటి జీవితాన్ని మనం జీవిస్తున్నామా లేదన్నటువంటి ఒక ప్రశ్న మనం వేసుకోవాలి. అయితే బైబిల్ గ్రంథంలో సాత్వికులు ఎవరైనా ఉన్నారా? అసలు మనం ఆరాధించేటువంటి దేవుడు సాత్వికుడేనా అనేటువంటి ఒక విషయాన్ని కనుక గమనిస్తే నిజంగా ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు సాత్వికుడు, దీన మనసు కలిగినటువంటి వాడు, దయగలిగినటువంటి వాడు, కరుణా కటాక్షములు చూపిస్తున్నటువంటి వాడు. ఆయన కరుణ ఎంతో గొప్పది. నిజంగా మానవుని ఎంతో ప్రేమించి లోకానికి ఎత్తించి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ఆయన చేసి మానవుని కొరకై ప్రాణం పెట్టినటువంటి మహనీయుడు. నిజంగా ఇంత సాత్వికుడు మనకి ఎక్కడెక్కడ కనబడదేమో అన్న విషయాన్ని మనం గమనించవచ్చు. బొచ్చుకొచ్చు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మనం గనక జాగ్రత్తగా గమనిస్తే బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగైతే మౌనంగా ఉంటుందో ఆ రీతిగా ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా సిలువ త్యాగములో చాలా మౌనంగా సాత్వికమైనటువంటి స్వభావం కలిగి
తన మంచితనాన్ని ప్రేమను అనేక మంది కొరకై పంచిచ్చినట్లుగా మనకు అక్కడ కనబడుతుంటుంది. దేవుడు చేసినటువంటి త్యాగము చాలా గొప్పది, అది ఎవరూ చేయలేరు. అందుకే సాత్వికుడు అనేసి దేవునికి పేరు కలదు. అయితే పరిశుద్ధ గ్రంథంలో మనం గనక కొన్ని విషయాలు చూస్తే కొంతమంది సాత్వికులు ఉన్నారు, దేవుని ద్వారా అటువంటి సాక్ష్యాన్ని పొందినటువంటి వారు కూడా ఉన్నారు. ఆ విషయాన్ని చదువుకుందాం. ఒక భక్తుడు ఉన్నాడు, ఆయన పేరు మోషే. మోషేని గురించి మనం గనక చాలా జాగ్రత్తగా గమనిస్తే మోషే ఐగుప్తులోకి ఎలా వెళ్ళాడు, అసలు మోషే ఎవరు, ఇస్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి వ్యక్తి ఎట్లాగా ఆ ప్రజల మధ్యకు చేరాడు అనేటువంటి విషయాన్ని గమనిస్తే మోషే యొక్క జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తన తల్లి అతను దాచిపెట్టలేక ఒక జమ్ము పెట్టి చేసి నదిలో వదిలేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. చాలా సుందరుడు, చాలా అందంగా ఉండేటువంటి వాడు. నిజంగా చిన్నపిల్లలంటే మనం ఎంతో ఇష్టపడతాం. వాళ్ళు చిన్నప్పుడు చాలా ముద్దుగా చాలా అందంగా వాళ్ళు కనబడతారు. ఏ చిన్నపిల్లైనా సరే ఎత్తుకుంటాక మనం ఇష్టపడుతూ ఉంటాం. అటువంటి చిన్న బిడ్డని ఆమె తల్లి అటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దాచిపెట్టుకోలేక నదిలోకి వదిలేసినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. ఐగుప్తు స్త్రీ ఆ బిడ్డను చూసి తీసుకుని చాలా జాగ్రత్తగా పెంచి ఒక అభివృద్ధి చేసి ఒక ఉన్నతమైనటువంటి విద్యను అనేకమైనటువంటి వాటిల్లో ఐగుప్తు దేశంలో మోషే నేర్చుకున్నట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. మోషే అనేటువంటి పేరు ఎందుకు పెట్టబడింది, దానికి గల కారణం ఏంటంటే అతను నీటిలో ఇంచి తీయబడినటువంటి వాడు గనక ఆ పేరు ఆ మోషేకి పెట్టబడినట్లుగా మనం అక్కడ గమనిస్తూ ఉండవచ్చు. అయితే మోషేకు ఇద్దరు ఉన్నారు, ఒకరు అన్నయ్య పేరు అహరోను, రెండు వాళ్ళ అక్కయ్య మిర్యాం. మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక వీళ్ళందరూ కూడా రక్త సంబంధికులు, ఒకే తల్లి కడుపున పుట్టినటువంటి బిడలు. సాత్వికుడైనటువంటి మోషే తన జీవితంలో సమస్త ఐగుప్తు ధననిధి అంతటిని కూడా విడిచిపెట్టి ఆ ఐశ్వర్యాన్ని పక్కదోసి దేవుని కొరకై ముందుకు నడిచినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. సాత్వికమైనటువంటి స్వభావం, అందుకే దేవుడు ఎంపిక చేసుకున్నాడేమో. మంచి వ్యక్తులను ఎప్పుడైనా సరే దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆ వ్యక్తులను ఆయన ఏర్పరచుకుని ఎంపిక చేసుకుని ఒక ఉన్నతమైన రీతిగా వారిని నడిపిస్తారన్నటువంటి ఉదాహరణ మనం మోషే గారి గురించి మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవచ్చు. అయితే దేవాది దేవుడు ఎందుకు అటువంటి స్వభావం కలిగినటువంటి వారిని ప్రేమిస్తాడు, ఎందుకు వారికి తోడై ఉంటాడంటే వారి హృదయ స్థితిని బట్టి దేవుడు ఆ రీతిగా వారిని ప్రేమిస్తూ ఉంటాడు. మనం గమనిస్తే మనుషుల ద్వారా మెప్పు కాదు కానీ, మనుషుల ద్వారా ఒక గొప్ప ఆధిక్యత కాదు కానీ, లేదంటే సమాజంలో ఒక పేరు సంపాదించుకోవటమైనటువంటిది కాదు కానీ, వాటిని పక్కన పెట్టి రోజున ఆత్మీయ పదంలో గనక మనం ఆలోచన ఒక అవగాహన చేస్తే దేవుని ద్వారా సాక్ష్యాన్ని పొందినటువంటి వ్యక్తులుగా జీవించాలని మోషే ద్వారా మనం ఇక్కడ నేర్చుకోవచ్చు. చూడండి, సంఖ్యాకాండములో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే 12వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదువుకుందాం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. దేవుడు మోషేని గురించి ఒక చక్కటి సాక్ష్యం ఇస్తున్నటువంటి వాడై ఉన్నాడు. భూమి మీద అందరికంటే కూడా మోషే మిక్కిలి సాత్వికుడు, సాధు గుణము కలిగినటువంటి వాడు. ఒక మాట చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. సాత్వికత అంటే సాధుగుణం. సాధుగుణం అంటే వీళ్ళు చేతగాని వారు అనేటువంటి పదం కాదు, లేదంటే వీరు ఏమి చేయలేరు, వీరికి సామర్థ్యత లేదు, వీరు ఏది చెప్పినా తలాడించడం తప్పి లేరు, చేతగాని వాళ్ళరా బాబు అనేటువంటి మాట మనం అక్కడ అవగాహన చేసుకోకూడదు. ఆత్మీయ పదంలో సాత్వికుడు అనేటువంటి ఒక వ్యక్తికి చక్కటి ఒక బిరుదు ఇవ్వబడింది. అదేంటయ్యా అంటే వారు ఆత్మ సంబంధమైన బలం కలిగినటువంటి వారు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆత్మీయ బలం కలిగినటువంటి వారు. ఎందుకు ఆ మాట దానికి జోడించదని గల కారణం ఏంటంటే ఇటువంటి సాధుగుణం కలిగినటువంటి వారు చేతగాని వాళ్ళు కాదు కానీ వీరు ఆత్మీయ బలం కలిగినటువంటి వ్యక్తులు అనేటువంటి మాట ఎందుకు జోడించారంటే వీరికి దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు వీరితో మాట్లాడుతూ ఉంటాడు, దేవుడు వీరిని దర్శిస్తూ ఉంటాడు, దేవుడు ప్రతి విషయంలో కూడా వీరికి ఎన్నో ఆలోచనలు వీరికి తెలియపరుస్తాడు, సమీపంగా ఉంటాడు. అతి సమీపంగా ఒక స్నేహితుడు వలె, ఒక బంధువు వలె దేవుడు వారితో ముచ్చటిస్తూ ఉంటాడంటండి. అందుకే సాత్వికుడు అనేటువంటి ఈ మోషేతో ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉండేటువంటి వాడు. హల్లెలూయా. కానీ కొందరు అనుకుంటూ ఉంటారు కదా, సాత్వికుడు అంటే చేతకాని వాడురా, ఇతను ఏమి చేసినా పర్వాలేదురా బాబు అనేసి కొంతమంది ఫీలింగ్ అలా ఉంటుంది. కానీ గమనించండి, వీరికి దేవుడు తోడై ఉన్నాడన్న సంగతి ఈ రోజున మనం ఇక్కడ గమనించాలి.
చూడండి, మీరు సాత్వికమైనటువంటి స్వభావం కలిగి జీవించేటువంటి వ్యక్తులైతే గనక మీరు అలాగే జీవించండి. యథార్థత కలిగి మంచి భక్తి చేసేటువంటి వ్యక్తులై ఉంటే గనక మీరు అలాగే జీవించండి. ఒకవేళ ఈ లోక సంబంధమైనటువంటి పాపపు క్రియలు మిమ్మల్ని నాశనము చేసేటువంటి పతనము చేసేటువంటి క్రియల్లో గనక మీరు నిలిచి ఉంటే గనక అటువంటి సాత్వికమైనటువంటి స్వభావం లేక కోపము ద్వేషము అనేకమైనటువంటి ఇదిగో ఎన్నో మీలో ఇమిడిపోయి ఉంటే గనక ఈ రోజున యేసయ్య పాదాలు పట్టుకోండి. సాత్వికమైనటువంటి స్వభావాన్ని దేవుడు మీకు దయచేస్తాడు. హల్లెలూయా. అటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తులను దేవుడు నడిపిస్తాడు. దేవుడు వారికి తోడై ఉంటాడు. ఎల్లప్పుడూ వారిని కాపాడుతూ ఉంటాడు. వారి మీదకి నింద అవమానం ఏమీ రాకుండా వారిని దేవుడు కాపాడుతూ ఉంటాడు అన్న సంగతి ఇక్కడ గమనించాలి. అయితే మోషేకి దేవుడు తోడై ఉన్నాడా? ఈ ప్రశ్న మనం అక్కడ వేసుకోవాలి. మోషే అనేటువంటి సాత్వికుడైనటువంటి వ్యక్తికి దేవుడు తోడై ఉన్నాడా? మోషేకి ఏం రాలేదు కదండి, ఆపద రాలేదు కదా, అవమానాలు రాలేదు కదా, నిందలే రాలేదు కదా, ఇంకేముందులే అనేసి మనం అనుకోవచ్చు. కానీ గమనించండి, సొంత వారి మధ్యలో నుంచి ఒక విరోధమైనటువంటి విపరీతమైనటువంటి మాటలు మోషే మీద పడుతూ ఉన్నాయి. అటువంటి పరిస్థితుల్లో కూడా మోషే సాత్వికమైనటువంటి స్వభావం కలిగి దేవుని దృష్టికి అనుకూలంగా నడిచినటువంటి వాడై ఉన్నాడు. నమ్మకమైనటువంటి వ్యక్తిగా నడిచినటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఎవరైతే సాత్వికమైనటువంటి స్వభావం కలిగి ఉంటారో వారంటండి దేవుని సన్నిధిలో నమ్మకస్తులై ఉంటారు. వారికి ఎప్పుడు ఎల్లప్పుడూ దేవుడు తోడై ఉంటాడు. ఈ రోజున వాక్యాన్ని చదువుతూ వింటున్నటువంటి మీ జీవితాలు ఒకవేళ సాత్వికమైనటువంటి మనస్సు కలిగి సాధు గుణం కలిగినటువంటి మనస్సు ఒకవేళ మీకు లేకపోతే కనుక దేవుని యొక్క వాక్యమైనటువంటి శ్రేష్టమైనటువంటి ఆ కృపను మీరు పొందుకోండి. దేవుడు ఒక సాత్వికమైనటువంటి మనస్సును దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఒక నెమ్మదిని దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఒక పరిపూర్ణత దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. దేవుని మాట అనేటువంటి మాటలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శక్తి ఈవిని ఈ రోజున మీరు పొందుకుని శ్రేష్టమైనటువంటి వాటిలో మీరు నిలిచి ఫలించి అభివృద్ధి చెందుతారు. ఆ రీతిగా దేవుడు మిమ్మల్ని నడిపిస్తాడన్నది వాస్తవం. దేవుని చేతులకు అప్పచెప్పుకోండి. మోషే ఏ పనున్నా, ఏ అవసరంతో వచ్చినా, ఏ మాట మాట్లాడాలన్నా, ఒక అడుగు వేయాలన్నా సరే ఎప్పుడు దేవునితో ముచ్చటించేవాడు, దేవునితో సంభాషించేవాడు, దేవునితో మాట్లాడుతూ ఉండేవాడు. ఏం చేయాలి యేసయ్య? నేను ఎలా నడవాలి దేవా? నేను ఎలా అడుగు వేయాలి? ఏ చోటకి వెళ్ళాలి? ఇప్పుడు నువ్వు నన్ను ఎలా నడిపిస్తావు? ఈ ప్రజలందరికీ నేనేం చెప్పాలి అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి సాధు గుణము కలిగి అంటండి సాత్వికమైనటువంటి మనసుతో అంట దేవుని సన్నిధిలో ప్రతిదీ అడుగుతూ పొందుకునేటువంటి వాడై ఉన్నాడంట మోషే. దేవుని స్తోత్రం కలుగునుగా. అందుకే మీరు గమనించండి, చేతగాని వాళ్ళు కాదు సాత్వికులు అంటే ఆత్మ సంబంధమైన బలము కలిగినటువంటి వారు. దేవుడు తోడై ఉండి దేవుని యొక్క బలము చేత నడుస్తున్నటువంటి ప్రజలే ఇటు సాత్వికము గుణం కలిగినటువంటి వారు. కొంతమంది విరోధముగా లేచారంటండి. చదువుకుందాం ఆ విషయాలన్నింటిని కూడా. సంఖ్యాకాండము 12:1 ఉన్నటువంటి వివరణ కనుక ఒకసారి చూస్తే, మోషే కూషు దేశపు స్త్రీని పెళ్లి చేసుకుని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకున్న ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులు అతనికి విరోధముగా మాట్లాడిరి. చదువుకున్నటువంటి వాక్య భాగంలో విరోధముగా మాట్లాడిరి అనేటువంటి మాట మనకి ఇక్కడ కనబడింది. పైన వచనాలు కాదు, ఆ మాటను చాలా జాగ్రత్తగా గమనించండి. విరోధముగా మాట్లాడిరి. ఎవరికి విరోధంగా మాట్లాడారు? సాత్వికమైనటువంటి ఒక వ్యక్తికి విరోధంగా మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? అహరోను, మిరియాము మాట్లాడారు. వీళ్ళిద్దరు ఎవరు? మోషే అన్నయ్య, మోషే అక్క, సొంత వారే, రక్త సంబంధికులే, విరోధంగా మాట్లాడుతున్నారంటండి. ఈ రోజున ఒక మాట చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. ఒకవేళ సాత్వికమైనటువంటి గుణము కలిగి యథార్థత కలిగి మంచి భక్తి కలిగి దేవుని సన్నిధిలో నీ భక్తి ఏదో నువ్వు చేసుకుంటూ యథార్థంగా కొనసాగుతున్నటువంటి సమయాల్లో ఎన్నో మాటలు నీకు విరోధముగా మాట్లాడి ఉండవచ్చు. ఎన్నో విపరీతమైనటువంటి ఆ సాతాను సంబంధమైనటువంటి భయంకరమైనటువంటి ఒక పోరాటం నీకు విరోధముగా ఒకవేళ అనేక మందిని వాడు లేపి ఉండవచ్చు. కానీ గమనించండి, సాత్వికమైనటువంటి గుణము కలిగి దేవుని వైపు చూడి రోజున ప్రియ సహోదరి సహోదరుడా, హల్లెలూయా, సర్వాధికారినితో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. సాత్వికుడు దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి వాడై ఉన్నాడు. ఇదిగో ఈ రోజున అటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు ఉంటే గనక
దేవుని వైపు చూడు, దేవుడు నిపక్షమై ఉండి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. ఈ వాక్యపు ముగింపులోపే ఆశ్చర్యమైనటువంటి కార్యం ఏంటో నువ్వు తప్పనిసరిగా తెలుసుకుంటావు. మోషే అనేటువంటి సాత్వికుడు పక్షమై దేవుడు ఏం చేశాడో ఆ వివరణ అంతా ఈరోజు నువ్వు తెలుసుకోబోతున్నావు. ఈ రోజున అటువంటి పరిస్థితులు ఒకవేళ నీ ఉన్నా సరే ఆ పరిస్థితులన్నింటిలో నుంచి కూడా దేవుడు విడిపించబోతున్న వాడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండబోతున్న వాడై ఉన్నాడు. దేవుడు నీ పక్షమై ఉండి ప్రతి కార్యాన్ని కూడా ఆయనే పూచి తీసుకుని నీ పక్షమై విరోధముగా లేచినటువంటి వారందరినీ కూడా వారి హృదయాలను ఇదిగో ఆయన వైపుకు త్రిప్పుకుని వారిని నీ ఎదుటే సాగిలిపడేటువంటి విధంగా చేయగలటువంటి శక్తి దేవునికి ఉన్నదన్నది వాస్తవం. దేవుని స్తోత్రం కలుగునుగా. ఆ చదువుకున్నటువంటి మాటలో మనం చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక విరోధముగా మాట్లాడిరి, విరోధముగా మాట్లాడిరి. మనిషికి మనిషికి వివాదం వస్తే ఆ వివాదాన్ని తీర్చుటకి అనేక మంది వెళ్ళి ఏం చేస్తారంటే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఒక మనిషికి మధ్యన జరిగినటువంటి ఈ విరోధకరమైనటువంటి మాటల మధ్యన అంటండి వీరిని సమాధాన పరుచుటకై ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యము సాత్వికుడు మనిషికి దేవుడు తోడై ఉంటాడని తెలియపరచుటకై అంట ఇప్పుడు దేవుడే జోక్యం చేసుకున్నాడంట. హల్లెలూయా. ఆ విషయం చాలా జాగ్రత్త మనం గమనించాలి. దేవుడే జోక్యం చేసుకున్నాడు. సాత్వికుడైనటువంటి మోషే మాట్లాడట్లేదు, దేవుడు మాట్లాడటం ఆరంభించాడు, దేవుడు పనిచేయటం ఆరంభించాడు. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మాట, దేవుని యొక్క ప్రభావము అక్కడికి దిగొచ్చేసింది. ఎందుకో తెలుసా? సాత్వికుడైనటువంటి వ్యక్తికి విరోధముగా మాట్లాడుతున్నారంట. అయితే ఈ వ్యక్తి ఏమంటలేదు. మన ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుని ఆరాధించేటువంటి ప్రజలారా, దేవుని సన్నిధిలో సాత్వికమైనటువంటి గుణము కలిగి ఉండండి, సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉండండి, యథార్థత కలిగి దేవుణ్ణి ఆరాధించండి. దేవుడే సమస్తమును చూసుకోబోతున్నటువంటి వాడై ఉన్నాడు. నీవేమి విజృంభించాల్సిన అవసరం లేదు, నీవేమి తిరుగుబాటు చేయాల్సిన అవసరం లేదు, నీవేమి వ్యతిరేకమైనటువంటి క్రియలు చేయాల్సిన అవసరం నీకు లేదు. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడే నీ పక్షమై నిలబడబోతూ ఉన్నాడు. సర్వశక్తి ఉన్నటువంటి దేవాది దేవుడే నీ పక్షమై నిలబడబోతూ ఉన్నాడు. మరోసారి చెప్తున్నాను, సర్వశక్తి ఉన్నటువంటి దేవుడే నీ పక్షమై నిలబడబోతున్నటువంటి వాడై ఉన్నాడు. సాత్వికమైనటువంటి మనస్సు కలిగి దేవుని వైపు చూడంతే. హల్లెలూయా. మౌనముగా దేవుని వైపు చూడంతే. దేవాది దేవుడు ఒక ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని జరిగించుటకు ఇష్టపడుతూ ఉన్నాడు. చదువుకుందామా? అక్కడ 12వ అధ్యాయంలోనే 8వ వాక్యాన్ని చదవండి. నేను గూఢభావంతో కాదు దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాట్లాడుదును. అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి నా సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరేలా భయపడలేదనెను. దేవుడు మోషే ఈ సాత్వికుడైనటువంటి వ్యక్తితో ఎట్లాగ సంభాషిస్తున్నాడో, ఎలా మాట్లాడుతున్నాడో, ఏ విషయాలు ఎలా తెలియపరుస్తున్నాడు అనేటువంటి విషయాన్నంతటినీ కూడా దేవుడు ఇక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నేను అతనితో మాట్లాడుతున్నా, అతనికి చెప్పవలసినటువంటి మాటలు, అతనికి కావలసిన జ్ఞానము, అతను నడవలసినటువంటి ప్రతి మార్గాన్ని నేనే అతనికి తెలియపరుచు వాడినై ఉన్నాను. ఎందుకంటే అతడు సాత్వికుడు. ఇంకో మాట ఉంటుంది కదా అక్కడ, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. నమ్మకమైనటువంటి ఈ వ్యక్తికి ఎవరు తోడై ఉన్నారయ్యా అంటే జీవము కలిగినటువంటి దేవుడు తోడై ఉన్నాడు. ఈ రోజున నీవు నమ్మకంగా ఉన్నావా? ఏ విషయంలోనైనా సరే నమ్మకంగా ఉన్నావా? నీ ఉద్యోగంలో నమ్మకంగా ఉన్నావా? నీ వ్యాపారంలో నమ్మకంగా ఉన్నావా? నీవు చేసేటువంటి పనిలో నమ్మకంగా ఉన్నావా? నీవు చేసే ప్రతి పనిలో కూడా నీవు నమ్మకంగా ఉన్నావా? నీవు నమ్మకంగా ఉన్నట్లయితే గనక సాత్వికమైనటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తివై మంచి మనస్సు కలిగి యథార్థమైనటువంటి భక్తి చేస్తున్నటువంటి బిడ్డవై ఉంటే గనక దేవుడే నీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. అక్కడ ఇంకో మాట దేవుడు అడుగుతున్నాడు, ఒక ప్రశ్న ఇస్తున్నటువంటి వాడై ఉన్నాడు. ఏది? ఈ విరోధంగా మాట్లాడుతున్నారే, వేరే స్వభావంతో మాట్లాడుతున్నారు చూసావా? ఈ ప్రజలకు ప్రశ్న వేస్తున్నటువంటి వాడై ఉన్నాడు. నా సేవకుడైనటువంటి మోషేకు విరోధముగా మాట్లాడటకు మీరు భయపడలేదే? మీకు భయం లేదా? అంటే మీ ఉద్దేశం ఏంటి? అతను చేతకాని వాడనా, లేదు ఏమి మాట్లాడలేని వాడనా? అతనికి ఎవరు తోడలేరు కదా, అతను ఒక్కడే కదా అనేసి మీరు అనుకుంటూ ఉన్నారా? ఇదిగో సర్వసృష్టిని సృజించినటువంటి సృష్టికర్తనటువంటి నేను అతనికి తోడై ఉన్నాను అనేటువంటి మాటను అక్కడ ఆయన చెప్తున్నటువంటి వాడై ఉన్నాడు. చెప్తున్నవాడై ఉన్నాడు.
నేను అతనికి తోడై ఉన్న సంగతి మీరు గుర్తెరిగి కూడా మీరు భయపడట్లేదంటే దానికి గల కారణం ఏంటి? భక్తి ముదిరిందా, లేదంటే భక్తిలో విపరీతమైనటువంటి వికృతమైనటువంటి స్వభావాలు వచ్చేసినాయా, ఆత్మీయతలో లోపం వచ్చిందా, ఏమైపోయింది, ఆ భయం మీలో లేదేంటి అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ అడుగుతున్నటువంటి వాడై ఉన్నాడు. నిజమే కదా, దేవుణ్ణి ఆరాధించే ప్రజల మధ్యన ఏముండాలో తెలుసా, దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలి. అటువాడు ఆశీర్వాదం ఆశీర్వదించబడతాడు, అటువాడు దీవించబడతాడు, అటువాడు వర్ధిల్లుతాడు, మేలు చేత తృప్తి నొందుతాడు. ఒక మాటకు వస్తే తరతరాల ఆశీర్వాదం అతనికి ఉంటుంది. ఆ విషయం అంతటికి మీకు తెలియదా, దేవుని దూషించి దేవుని సన్నిధిలోకి వెళ్ళినటువంటి మేలును కాలదొనుకుని రోజున ఏ నష్టాన్ని ఏ కష్టాన్ని ఏ శాపాన్ని తెచ్చిపెట్టుకుందామని మీరు ఆశిస్తున్నటువంటి వారై ఉన్నారు. ఒకసారి ఒక మాట చదువుకుందామా, యాకోబు పత్రికలో 1:21 ఒక మాట ఉంటే చదవండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షింపగలుగుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. ఇక్కడ రాయబడినటువంటి మాట చాలా జాగ్రత్తగా గమనిస్తే గనక శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని అంట సాత్వికముతో అంగీకరించమనేసి వాక్యం చెప్తుంది. ఆ పైన వాక్య భాగాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే దుష్టత్వమును మానాలంటండి, విర్రవీగుతున్నటువంటి స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఈ రోజున అవి చాలా ఎక్కువైపోయినాయి కదా, చాలా ఎక్కువైపోయినాయి. సాత్వికమైనటువంటి మనస్సు కలిగి శక్తి ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించలేకపోతున్నారు మనిషి. మానవ జీవితంలో ఈ విర్రవీగుతున్నటువంటి స్వభావాలు ఎక్కువైపోయినాయి, వ్యతిరేకమైనటువంటి స్వభావాలు ఎక్కువైపోయినాయి. అందుకే అక్కడ దేవుడు అడుగుతున్నాడేమో, మీరు భయపడట్లేదేంటి, ఎందుకని సాత్వికమైనటువంటి ఒక మనిషికి విరోధంగా మీరు మాట్లాడుతున్నారు, ఏంటి దానికి కారణం ఏంటనేసి దేవుడు అడుగుతున్నటువంటి వాడైనాడు. ఓ మాట చదవండి అక్కడ సంఖ్యాకాండము 12:9. యెహోవా కోపము వారి మీద రగులు కొనగా ఆయన వెళ్ళిపోయెను. చాలండి, అక్కడ నోట్ చేసుకోవాల్సిన మాట ఏంటంటే యెహోవా కోపము వారి మీద రగులు కొనెను. ఎవరి మీద? విర్రవీగుతున్నటువంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తుల మీద, విపరీతమైనటువంటి స్వభావం కలిగినటువంటి బుద్ధి కలిగినటువంటి వారి మీద అంటండి. ఆయన కోపము రగులుకుంది అంటండి. రగులుకోవడం అంటే ఏంటో తెలుసా మీకు? తెలుసా, ఓ కట్టును మండించాలనుకో, దాని ముందేం చేయాలంటే ఏదో ఒకటి పోయాలి, కిరసనాయలో లేదంటే ఏ కాగితమో ఏదో ఒకటి తీసుకెళ్ళి దాన్ని నిదానంగా ఊది ఊది రగిలించాలి. ఒక్కోసారి రగలదు, అది పొగొస్తుంది ఆరిపోతూ ఉంటుంది, పొగొస్తుంది ఆరిపోతూ ఉంటుంది. ఆ చిన్న మంట దాన్ని రగిలించడానికి చాలాసేపు పడుతుంది. ఆ తర్వాత నిదానంగా అది రగులుకున్న తర్వాత 2-3 కట్లు పేర్చిన తర్వాత ఇక దాన్ని ఆపడం మనకు కుదరదు. దాని యొక్క అగ్ని, దాని యొక్క శక్తి విపరీతమైపోతుంది, దానికి తాళలేం, దాని దగ్గర కూర్చోలేం మనం. అంతకుముందు దాకా ఒక గడ్డి పరకేనేమో, కానీ ఒక కట్ట తెచ్చి మండించి దాని ఎదుటి నుంచో చూద్దాం. కేవలం ఒక గడ్డి పరకే దీన్ని ఎలిగిస్తే అంతలోకి రా బాబు మసి అయిపోతానేసి మనం అనుకుంటాం. అదే ఒక కట్టదే గడ్డి కట్ట తెచ్చి ఎలిగించి చూద్దాం, దాని ఎదుటి నుంచో చూద్దాం పరిస్థితి ఎట్లా ఉంటుందో, మొహం మాడిపోయి కాలిపోతుంది. గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో యథార్థత కలిగి జీవించాలి. దేవుని యొక్క ఉగ్రత, దేవుని యొక్క సన్నిధిలోకి వెళ్ళినటువంటి ఆ ఉగ్రత రాకముందులే, ఆ శాపం నీ మీదకి దిగముందులే నీవు యథార్థత కలిగి జీవించేటువంటి వ్యక్తి వలె ఉండాలి. దేవుని కోపం వారి మీద రగులుకొనెను. ఎవరి మీద? సాత్వికమైనటువంటి మనస్సు కలిగి యథార్థంగా జీవిస్తున్నటువంటి ఈ వ్యక్తికి విరోధంగా మాట్లాడారు చూసావా, వారి మీద రగులుకుంది అంటండి దేవుని కోపం. ఈ రోజున నీవు మౌనంగా ఉండు, దేవుడు చూసుకోబోతున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నీకు అటువంటి పరిస్థితులు ఒకవేళ అవమానకరమైనటువంటి పరిస్థితులు నీవు ఉన్నావా, నిందల మధ్యన ఒకవేళ కన్నీటి పరిస్థితుల మధ్యన నీవు కురుంగిపోయి ఉన్నావా, నా దేవాది దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇదిగో ఎవరు మీకు ఈ పరిస్థితి తీసుకొచ్చింది, ఎందుకు నీవు బాధపడుతూ ఉన్నావు, నీ పక్షమై నేనున్నానేసి దేవాది దేవుడు మాట్లాడుతున్నవాడై ఉన్నాడు. సరే, ఇంతకీ సబ్జెక్టులోకి వద్దాం. దేవాది దేవుని యొక్క కోపము రగులుకు నన్ను, దేవునికి విరోధముగా దేవుని సేవించుతున్నటువంటి సాత్వికమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారికి విరోధముగా మాట్లాడుతున్నటువంటి వారి మీద కోపము రగులుకొనెను. ఏం జరిగింది కోపం రగులుకోగానే? చదవండి ఆ మాటలు. సంఖ్యాకాండము 12:10. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను, అప్పుడు మిర్యాము హిమము వంటి తెల్లని కుష్టు గలదాయెను. అహరోను మిర్యాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టు గలదిగా కనబడెను. చూడండి,
దేవుని యొక్క కోపము 9వ వాక్యములో రగులు కొనగా 10వ వాక్యం దగ్గరకు వచ్చేసరికి ఓ శాపగ్రస్తమైనటువంటి రోగము మిర్యాముకి కలిగింది. హిమము అంటే తెల్లని కుష్ఠరోగ్రస్తురాలుగా మారిపోయింది. వేదన పడుతుంది, ఇప్పుడు రోగంతో ఇబ్బంది పడుతుంది. దీనికి గల కారణం ఏంటంటే విరోధముగా మాట్లాడింది. ఎవరికి విరోధంగా మాట్లాడారు? వీళ్ళు సాత్వికుడు అనేటువంటి ఒక వ్యక్తికి విరోధంగా మాట్లాడారు. ఈ సాత్వికుడు ఎవరయ్యా అంటే దేవునితో ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైనటువంటి అటాచ్మెంట్ కలిగినటువంటి వ్యక్తి, దేవుని సన్నిధిలో సంపూర్ణమైనటువంటి శక్తిని ఆస్వాదిస్తున్నటువంటి వ్యక్తికి విరోధముగా మాట్లాడటం వల్ల కలిగినటువంటి నష్టం ఏంటంటే భయంకరమైనటువంటి రోగాన్ని కొని తెచ్చుకుంది. ఇదే దీన్నే అంటారు కొని తెచ్చుకోవటం అని. నోరు ఊరికనే ఉండలేక ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే పరిస్థితి ఎట్లాగే ఉంటుంది? దేవుని సన్నిధిలో యథార్థత కలిగి జీవిస్తున్నటువంటి ప్రజలారా, నోటిని కాస్త అదుపులో పెట్టుకుని ఈ రోజున మనం గనక జీవించగలిగితే, ఒకవేళ దేవుని ఎరగని ప్రజలైనా సరే ఇదిగో పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటాయి అంటే, యథార్థత కలిగి నీ వల్లైతే మంచిని బోధించడం నేర్చుకో, లేదంటే గనక సాత్వికమైనటువంటి స్వభావం కలిగి ఈ శక్తి కలిగినటువంటి వాక్యాన్ని గ్రహించు, దేవాది దేవుడు తోడై ఉండబోతున్నాడు. దేవాది దేవుడు సమస్త కార్యాలు చేయబోతున్నటువంటి వాడు అయ్యున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఒక ఉన్నతమైనటువంటి మేలు దేవుడు చేయటకు ఇష్టపడుతున్నాడు. అయితే గమనించండి, ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో సాత్వికమైనటువంటి మనస్సు కలిగి జీవించేటువంటి స్వభావం కలిగి నీ ఉండాలి. అలా ఉన్నట్లయితే గనక నిశ్చయముగా దేవుడు కార్యాన్ని నీ ఎడల చేయుటకు ఇష్టపడుతున్నటువంటి వాడయ్యున్నాడు. ఒకవేళ విరోధముగా గనక నీవు చేస్తున్నట్లయితే దేవుని యొక్క కోపానికి, దేవుడిచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి రోగానికి నీవు గురి కావాల్సిందన్న సంగతి ఈ రోజున గ్రహించాలి. అయ్యా నాకు అటువంటి పరిస్థితులు వద్దు, సాత్వికమైనటువంటి స్వభావంతో శక్తి ఉన్నటువంటి వాక్యాన్ని నేను వింటాను, దేవానని నీవు కరుణించని దేవుని పాదాలు పట్టుకుంటే నిశ్చయముగా దేవుడు నీకు మేలు చేయవాడు అయి ఉన్నాడు. అయితే ఈ మాటలు ఇంకా వినగోరిన దానివై, ఇంకా ఈ మాటలు ద్వారా ఆత్మీయ శక్తిని పొందుకో అని గనక నీవు తలంచినట్లయితే నిశ్చయముగా దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. ఇంకా వీరి జీవితాల్లో ఏం జరిగినాయి, ఇంకా వీరి జీవితాల్లో ఏం సంభవించినటువంటి విషయాలు, మరలా వచ్చేటువంటి దానిలో మీరందరూ కూడా ఈ మాటలు విని దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. ఎల్లప్పుడూ కూడా దేవుని సన్నిధిలో సాత్వికమైనటువంటి మనస్సు కలిగి దేవునిపై మీ గురి ఉంచండి. నిశ్చయముగా దేవుడు మీకు తోడే ఉండి ప్రతి కార్యాన్ని సఫలపరచబోతున్న వాడైనాడు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ గల నా యేసయ్య, నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా. ఈరోజునైనా సాత్వికులు ధన్యులని, నీ సన్నిధిలో వారు యథార్థంగా జీవించినట్లయితే మేలు పొందుకుంటారని, ఒకవేళ గనక అటువంటి సాత్వికమైనటువంటి స్వభావం లేక శక్తి ఉన్నటువంటి వాక్యాన్ని గ్రహించలేక దాన్ని కాలదన్నుకుని, ఒకవేళ దేవునికి విరోధముగా మనుషులకి, ఇదిగో సాత్వికమైనటువంటి మనస్సుకి వెళ్ళినటువంటి వారికి విరోధంగా మాట్లాడేటువంటి వారి జీవితాల్లో ఏం జరిగిందన్నటువంటి విషయాన్ని మేము నాయన చాలా జాగ్రత్తగా నీవు మాట్లాడుతుంటే మేము విన్నాం ప్రభు. ఈనాడునైనా ప్రభు ప్రతి ఒక్కరిని నీవు దర్శిస్తున్నటువంటి దేవాది దేవుడు ప్రభు. నీ సన్నిధిలో సాత్వికమైనటువంటి మనస్సు కలిగి జీవించేటువంటి వారిని ఆశీర్వదించేవాడవని, ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగించేవాడవని నీవు మాతో మాట్లాడినందుకే స్తోత్రమేసయ్య. ప్రభువా, నీ రెక్కల చాటున దాగుకున్నటకై నీ ప్రజలు సాత్వికమైనటువంటి మనస్సు కలిగి ఉండటకు సహాయం చేయమని, అటువంటి మంచి స్వభావం కలిగి నీపై ఆధారపడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. ఒకవేళ వ్యతిరేకంగా ఉన్నటువంటి స్వభావం ఎవరిలో అయినా ఉంటే గనక వారి హృదయాలను ఇప్పుడే నీ వాక్యము ద్వారా దర్శించండి. శక్తిగల నీ మాట ద్వారా సాత్వికమైనటువంటి స్వభావం వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వారిని నీవు క్షమించండి ప్రభువా. నీ రెక్కల చాటున వారిని చేర్చుకోమని, వారిని కూడా నీవు ఆశీర్వదించే సాత్వికమైన మనస్సు దయచేసి మహిమ పొందుకోమని యేసు నామములో ఈ ప్రార్థనని వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. తండ్రిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అందులన్యోన్య సహవాసం, సాత్వికముతో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ఆయన రాక వరకు సదాతోడే నడిపించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. మా అడ్రస్ జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్, దైవజనులు, బ్రదర్ రాజా గారు, తూమల్ సెంటర్, బస్టాప్ ఎదురు రోడ్, పోరంకి, విజయవాడ.
మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసినటువంటి మా సెల్ నెంబర్స్ 8977 898 777 9030 898 777